నేను చావను 12వ భాగం. అయితే ఇప్పుడు చెప్పరన్నమాట అని స్వరాజరావన్నాడు. యుగంధర్ నవ్వుతూ, నాకు తెలిసిన కొన్ని వివరాలను మీరు నేను ఊహించిన కొన్ని వివరాలతో జతచేర్చి జరిగిందేమిటో గ్రహించగలుగుతున్నాను, కానీ నా ఊహ సరియైంది కానిది రుజువు చేసేందుకు ఇంకా కొంచెం వ్యవధి కావాలి. రేపు సాయంత్రం లోపల తప్పకుండా మీకు రుజువులతో సహా పరిష్కరించి చూపిస్తాను అని యుగంధర్ అన్నాడు. ఇక యుగంధర్ని ఎంత అడిగినా ప్రయోజనం లేదని స్వరాజ్యరావుకి తెలుసు. సరే యుగంధర్, వస్తాను అని లేచాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెళ్ళిపోగానే యుగంధర్ ఫోన్ తీశాడు, ఒక నెంబర్ తిప్పాడు. హలో, యుగంధర్ స్పీకింగ్, సంచారి పత్రిక కార్యాలయమా? అడ్వర్టైజ్మెంట్ మేనేజర్కు కనెక్ట్ చేయండి అని అన్నాడు. ఒక్క నిమిషం అని ఆపరేటర్ అన్నది. క్లిక్కుమని చప్పుడైంది. హలో, అడ్వర్టైజ్మెంట్ మేనేజర్ స్పీకింగ్ అని అవతల వైపు నుంచి కంఠం వినపడగానే, నేను యుగంధర్. రేపు పొద్దున విడుదలయ్యే పత్రికలో ఒక ప్రకటన వెయ్యాలి, వ్యవధి ఉన్నదా అని అడిగాడు. ఇంకెవరికైనా ఉండదు కానీ మీ విషయం వేరు అని ఆ పత్రిక ఉద్యోగి అన్నాడు. థ్యాంక్స్, ప్రకటన రాసి పంపిస్తాను అని యుగంధర్ ఫోన్ పెట్టేస్తూ అన్నాడు. తర్వాత తెలుగు వెలుగు పత్రికకి అలాగే ఫోన్ చేశాడు. ఆ తర్వాత మరికొన్ని దినపత్రికలకు ఫోన్ చేశాడు. కార్బన్ పేపర్లు, తెల్ల కాగితాలు తీసుకొని ఇలా రాశాడు. మిత్రుడా శంకరం, నీకేమీ భయం లేదు, నీమీద నేరమేమీ లేదు, వెంటనే వచ్చి నన్ను కలుసుకో, యుగంధర్ అని ఆ 6 కాగితాలని 6 కవర్లలో పెట్టి 6 కవర్లు జేబులో పెట్టుకుని బయలుదేరాడు. ఇదిలా ఉండగా మర్నాడు పొద్దునే యుగంధర్ పక్కన ఫోన్ గణగణ మోగింది. యుగంధర్ నిద్రలేచి ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. యుగంధర్, ఏమిటా ప్రకటన అని స్వరాజ్యరావడిగాడు. యుగంధర్ నవ్వుతూ, ఆ ప్రకటనకేం అని అడిగాడు. నన్ను చాలా చిక్కులు పెడుతున్నారు. మీ ప్రకటన చూసి మీ ఇంటికి వచ్చేటట్టయితే అతన్ని అరెస్టు చేయవలసి వస్తుంది అని స్వరాజ్యరావన్నాడు. చేయండి అని యుగంధర్ అన్నాడు. మరి మీ ఇంటికి కాపలా ఉంచవలసి వస్తుంది అని స్వరాజ్యరావన్నాడు. ఉంచండి, దానికేం అని యుగంధర్ అన్నాడు. స్వరాజ్యరావు గుటకలు మింగి, శంకరానికి మీరిచ్చిన హామీ నిలుపుకోలేరు అని అన్నాడు. ఏం అని యుగంధర్ అన్నాడు. నేను అరెస్టు చేస్తాను అని స్వరాజ్యరావన్నాడు. యుగంధర్ నవ్వుతూ, మై డియర్ స్వరాజ్యరావు, మీకెప్పుడూ తొందరే. ఎంతసేపు ఎవరిని అరెస్టు చేయాలనే ఆరాటం, నిజం తేల్చాలనే ఉత్సాహం ఉంటే ఆ ఆరాటం తగ్గుతుంది అని యుగంధర్ అన్నాడు. నన్ను అపార్థం చేసుకోకండి, అతని మీద వారెంట్ ఉన్నది అని స్వరాజ్యరావన్నాడు. ఉంటేంటి, అతను నా ఇంటికి వస్తే మీకు మరీ సులువు కదా. నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడేలోగా అతన్ని ఎందుకు అరెస్టు చేయాలి? నా మీద నమ్మకం లేకపోతే మీ ఉద్యోగుల్ని నా ఇంటి చుట్టూ కాపలా ఉంచండి. అతను నా ఇంటికి వచ్చాడని మీకు కబురు తెలిసిన మరుక్షణం మీరే స్వయంగా రండి. అభ్యంతరమేమున్నది? శంకరాన్ని అరెస్టు చేయడం మీ విధి అని తలుస్తే అరెస్టు చేయండి. నేను మీతో సహకరిస్తున్నాను, కానీ మీకు ఆటంకాలు కల్పించడం లేదు కదా అని యుగంధర్ అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు కాసేపు మౌనంగా ఉండిపోయాడు. సారీ అని ఫోన్ పెట్టేశాడు. యుగంధర్ ఫోన్ పక్కన్నుంచి కదల్లేదు. ఫోన్ మోగినప్పుడల్లా అతని ఒళ్ళు జలధరించేది. కానీ సన్నిహితమైన ఏ పత్రిక వాళ్ళో కథ కోసం ఫోన్ చేసేవారు? మధ్యాహ్నమైంది. యుగంధర్ కిటికీలో నుంచి బయటకు తొంగిచూశాడు. తనకి ఎదురుగా కిళ్ళీ కొట్టు దగ్గర లావుగా పొడుగ్గా ఉన్న ఓ మనిషి నిల్చున్నాడు. అతను సిగరెట్ తాగుతున్నాడు. కొంచెం దూరంలో ఓ చెట్టు నీడలో ఇంకో మనిషి నిల్చున్నాడు. యుగంధర్ నవ్వుకున్నాడు. వాళ్ళు మఫ్టీలో ఉన్న పోలీసు ఉద్యోగులు. మొహం మీద రాసినట్టు వాళ్ల తీరే స్పష్టంగా చెబుతోంది. తన ఊహలన్నీ తప్ప? శంకరం రాడా? తన ఊహలు ఎలా తప్పుతాయి? జరిగిన సంఘటనలకు అంతకన్నా వేరే ఇంకేం సమాధానం లేదు. శంకరానికి ధైర్యం చాలలేదా? మళ్లీ ఫోన్ మోగింది. యుగంధర్ ఫోన్ గదిలోకి పరిగెత్తాడు. రిసీవర్ తీశాడు. యుగంధర్ గారా అని అవతల నుంచి కంఠస్వరం వినిపించింది. అవును, యుగంధర్ ఆ కంఠస్వరాన్ని గుర్తుపట్టాడు. ఆ గద్గదమే, ఆ భయమే, అంత భయం ఆ కంఠస్వరంలో ధ్వనించింది. ఎవరు, శంకరమా అని యుగంధర్ అడిగాడు. ఆ అని అతనన్నాడు. ఎక్కడ్నుంచి మాట్లాడ్డం అని యుగంధర్ అన్నాడు. జవాబు లేదు. భయం లేదు చెప్పండి అని యుగంధర్ అన్నా కానీ అవతల వైపు నుంచి జవాబు లేదు.
సంకోచిస్తున్నారా అని యుగంధర్ అడిగాడు. నేను కనపడగానే పోలీసులు అరెస్టు చేస్తారు అని శంకరమన్నాడు. శంకరం గారు, తిన్నగా మీరు మా ఇంటికి రండి. ఇక్కడికి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వస్తారు. జరిగిందంతా ఆయనకు చెప్పండి, మీకేం భయం లేదు అని యుగంధర్ అన్నాడు. జరిగింది నిజం చెబితే నన్ను అరెస్టు చేస్తారు అని శంకరమన్నాడు. నిజమే చెప్పండి, ఎందుకు అరెస్టు చేస్తారు అని యుగంధర్ అన్నాడు. నేను రంగనాథ్ దాస్ని చంపాను, నేను హంతకుణ్ణి అని శంకరమన్నాడు. యుగంధర్ నవ్వుతూ, ఎంత అమాయకుడివి, నువ్వు హంతకుడివి కావు అని యుగంధర్ అన్నాడు. నేను హంతకుణ్ణి, రంగనాథ్ దాస్ని గొంతు నులిపి చంపాను అని శంకరం గట్టిగా అరిచాడు. అయినా నువ్వు హంతకుడివి కావు అని యుగంధర్ అన్నాడు. ఇంతకీ మీరు యుగంధరేనా అని శంకరం అడిగాడు. అవును అని యుగంధర్ అన్నాడు. పోలీసులతో లాలూచీ చేసి నన్ను పట్టుకునేందుకు పన్నాగం పన్నారా అని శంకరమన్నాడు. మీరున్న స్థితిలో మీకంత అనుమానం ఉండడం సహజమే, కానీ నా మాట నమ్మండి, అటువంటి లాలూచీ ఏమీ లేదు. మీరు హత్య చేయలేదని రుజువు చేస్తాను అని యుగంధర్ అన్నాడు. ఎలా రుజువు చేస్తారు? నా చేతులతో నేనతని గొంతు నులిమి చంపాను అని శంకరమన్నాడు. గుడ్ గాడ్ శంకరం గారు, వెంటనే నా దగ్గరకు వచ్చి జరిగిందంతా ఇన్స్పెక్టర్కి విపులంగా చెప్పండి. మీరు నిర్దోషని మీ కథే రుజువు చేస్తుంది. ఇక మీ ఇష్టం, నా సలహా పాటిస్తారా సరే సరే, లేకపోతే మీరెలాగో పోలీసులకు చిక్కుతారు, తప్పించుకోలేరు. ఇంకెన్నాళ్ళు తప్పించుకొని తిరగగలరు? తర్వాత చిక్కి తీరుతారు, అప్పుడు ఏం చేసినా పోలీసులు నమ్మరు అని యుగంధర్ అన్నాడు. అవతల వైపు నుంచి నిశ్శబ్దం. ఏమిటి, మాట్లాడరేం, వస్తున్నారా అని యుగంధర్ అన్నాడు. ఇంకాసేపు నిశ్శబ్దం. టెలిఫోన్ పెట్టేసినట్టు క్లిక్కుమన్నది. శంకరం చెప్పకుండానే ఫోన్ పెట్టేశాడు. ఫూల్, ఈడియట్ అని యుగంధర్ లోలోనా అనుకున్నాడు. ఇంతలో ఫోన్ మళ్లీ మోగింది. హలో యుగంధర్, మీ పాచిక పారినట్లు లేదే అని స్వరాజ్యరావన్నాడు. ఓహో మీరా, నా ఫోన్ ట్యాప్ చేసి సంభాషణ వింటున్నారన్నమాట అని యుగంధర్ అన్నాడు. సారీ, తప్పింది కాదు, ఆ సంభాషణ రికార్డు కూడా అయింది. తాను హత్య చేసినట్టు శంకరం ఒప్పుకున్నాడుగా. థ్యాంక్స్, ఇక అతన్ని పట్టుకుంటే కేసు ముగిసిపోతుంది అని ఇన్స్పెక్టర్ ఫోన్ పెట్టేశాడు. యుగంధర్ గదిలో అటూ ఇటూ పచారులు చేయసాగాడు. శంకరం తన మాట నమ్మలేదు, అతనికి భయమెక్కువ, సహజమే. కానీ వస్తాడా రాడా? కిటికీలో నుంచి తొంగి రోడ్డు మీదకు చూశాడు. దూరంగా జంకుతూ పక్కలకి వెనక్కి చూసుకుంటూ నెమ్మదిగా నడిచి వస్తున్నాడు శంకరం. యుగంధర్కి అతన్ని గుర్తుపట్టడం కష్టం కాలేదు. శంకరం వస్తున్నాడు. యుగంధర్ ఒక్క గంతున టెలిఫోన్ దగ్గరకు వెళ్లాడు. క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేశాడు. స్వరాజ్యరావు ఆఫీసులో లేడు, రాగానే నా ఇంటికి రమ్మనండి అని యుగంధర్ అన్నాడు. తర్వాత నౌకర్ని పిలిచి టాక్సీలో వెళ్లి సీతని పిల్లల్ని పిలుచుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. తలుపు చప్పుడైంది. యుగంధరే స్వయంగా వెళ్లి తలుపు తీశాడు. శంకరం మెట్లమీద నిల్చున్నాడు, సందేహిస్తూ నిల్చున్నాడు. నేను శంకరాన్ని అని బొంగురుపోయిన కంఠస్వరంతో అన్నాడు. తెలుసు, రండి అని యుగంధర్ లోపలికి తీసుకెళ్లాడు. కూర్చోండి అని అన్నాడు. శంకరం గట్టిగా ఊపిరి పీల్చి వదిలి కుర్చీలో చతికిలబడి, నేను రంగనాథ్ దాస్ని చంపానని అంటున్నా, నేను హంతకుణ్ణి కానని మీరెందుకనుకుంటున్నారు అని దీనంగా అడిగాడు. కాసేపుండండి, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వస్తారు, తర్వాత జరిగిందంతా విపులంగా చెప్పండి, అప్పుడు నేను తేలుస్తాను మీరు హంతకులు కారని అని యుగంధర్ అన్నాడు. కాసేపటికి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వచ్చాడు. స్వరాజ్యరావు తాపీగా సిగరెట్ పొగ పీలుస్తూ వింటున్నాడు. శంకరం చెబుతున్నాడు, యుగంధర్ తల ఊపుతున్నాడు. సీత కళ్ళప్పగించి భర్తను చూస్తోంది. ఇద్దరు పిల్లలు ఓ మూల కూర్చొని ఆడుకుంటున్నారు. శంకరాన్ని చూసి సీత కన్నీళ్లతో భర్తను కౌగిలించుకొని ఏడవడం, పిల్లలు గొల్లుమని తండ్రి కాళ్ళు పట్టుకొని ఏడవడం, శంకరం పిల్లల్ని బుజ్జగించి భార్యను ఓదార్చడం అంతా అంతకు ముందే జరిగింది. నేను యుగంధర్ గారికి ఫోన్ చేసి టాక్సీ కోసం చూస్తున్నాను. ఇంతలో ఒక కారు నా ముందాగింది. రండి సార్ అని కారులో నుంచి డ్రైవర్ అన్నాడు. అది టాక్సీ అనుకున్నాను, కారెక్కాను, యుగంధర్ గారి చిరునామా చెప్పాను. కారు కదిలింది, బీచ్ రోడ్డు మీదగా తీసుకెళ్లాడు. కారు ఎటు వెళ్తున్నది పట్టించుకునే స్థితిలో నేను లేను, అది టాక్సీ కాదని గమనించలేదు. నిర్మానుష్యమైన చోట కారాగింది. ఏమైంది అని అడిగాను. చిన్న రిపేర్ అని డ్రైవర్ దిగాడు. వెనక తలుపు తెరిచి,
కొంచెం జరగండి, సీటు కింద స్క్రూడ్రైవర్ తీసుకోవాలి అని అన్నాడు. నేను ముందుకు వంగాను. నా తల మీద పెద్ద దెబ్బ తగిలింది. కళ్ళు చీకట్లు కమ్మాయి. తల తిరిగింది, స్పృహ పోయింది. మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికీ ఒక ఇంట్లో ఉన్నాను. నా ముందు ఒకతను నిల్చున్నాడు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అతను అచ్చం నా పోలికలోనే ఉన్నాడు. నేను చచ్చిపోయాను, అది నా దెయ్యమేమో అనిపించింది. కళ్ళు నులుపుకున్నాను. ఎవరు నువ్వు అని అడిగాను. నేను 10,000 రూపాయలు ఇప్పించిన మనిషిని అని అన్నాడు. వెంటనే నాకు అర్థం కాలేదు. తర్వాత బోధపడింది. నాకా డబ్బిచ్చి నన్ను ఆత్మహత్య చేసుకోమన్న స్త్రీకి ఇతనికి సంబంధం ఉండి ఉండాలని అనుకున్నాను. డబ్బు తీసుకొని మోసం చేస్తావా, నిజాయితీ లేదు అని అతనన్నాడు. నేను చావలేకపోయాను. భార్యని పిల్లల్ని విడిచి వెళ్ళలేకపోయాను. క్షమించండి అని దీనంగా అన్నాను. అతను కోపంగా చూశాడు. నీ అంతట నీవు చావకపోతే నిన్ను చంపవలసి వస్తుందని చెప్పలేదు? పెద్ద మనిషిగా మాట ఇచ్చినట్టు నువ్వే ఎందుకు చావలేదు? నాకు నిన్ను చంపే కష్టం తెచ్చిపెట్టావు అంటూ అతను ముందుకు వచ్చాడు. అతని చేతిలో ఒక కత్తి ఉన్నది. అతని కళ్ళు అదో విధంగా ఉన్నాయి. నన్ను చంపేస్తాడేమోనని భయం వేసింది. ఆ భయంతో పాటు వెర్రి ధైర్యం, వెర్రి బలం వచ్చింది. మంచం మీద నుంచి ఒక్క గెంతున లేచాను. అతని మీదకు ఉరికాను. అతను నన్ను కత్తితో పొడవబోయాడు. అతని చెయ్యి పట్టుకొని తిప్పి కత్తి కింద పడేశాను. ఇద్దరం కలయబడ్డాం. ఎంతసేపు పోట్లాడుకున్నామో తెలియదు. అతని గొంతు నా చేతిలో ఉన్నది. అతని గొంతు నులిపేశాను. అతని శవం కుప్పగా కిందకు జారింది. నేను హత్య చేశాను, నేనే హంతకుణ్ణి అని శంకరమన్నాడు. తర్వాత ఏం జరిగింది అని యుగంధరన్నాడు. కింద నుంచి ఒక ఆమొచ్చింది. గదిలోకి రాగానే నేలమీద శవాన్ని చూసి బిత్తరపోయింది. ఓ క్షణంపాటు నన్ను, తర్వాత నేలమీద శవాన్ని చూసింది. ఉన్నట్టుండి గొల్లుమన్నది. ఆమె ఏడుపు వింటుంటే నా గుండె ఎవరో నలిపినట్టు నెప్పిపెట్టింది. నన్ను చంపడానికి అతడు ప్రయత్నించడం మర్చిపోయాను. పాపం, ఆమె భర్తను చంపాననే దిగులుతో ఆమెను క్షమించమని వేడుకున్నాను. గంటసేపు ఆమె ఏడుస్తూ కూర్చున్నది. నా మాటలు వినిపించుకోలేదు. తర్వాత ఏడుపాపింది. కొంతసేపు మౌనంగా ఉన్నది. ఏదో ఆలోచించింది. నువ్వెళ్ళిపో, లేకపోతే పోలీసులు వచ్చి నిన్ను పట్టుకుంటారు అని అన్నది. నా చెవులను నేనే నమ్మలేకపోయాను. ఆమెకు ఎందుకు నా మీద అంత జాలి? పోలీసులకు నన్ను పట్టివ్వవా అని అడిగాను. పట్టిస్తే పోయిన నా భర్త తిరిగి వస్తాడా? వెళ్ళు, పరిగెత్తు, పో అని ఆమె అనగానే నా ప్రాణభీతి అలాంటిది. ఇక నేను ఆలోచించలేదు. ఎలా వెళ్ళడం, దారి అని అడిగాను. పెంకుల మీద నుంచి దూకి పెరట్లో నుంచి వెనక వీధిలోకి పారిపో అని ఆమె అన్నది. నేను పరిగెత్తాను అని శంకరమన్నాడు. యుగంధర్ స్వరాజ్యరావు వైపు చూశాడు. స్వరాజ్యరావు లేచాడు. శంకరం దగ్గరకు వచ్చి భుజం మీద తట్టాడు. కాసేపుండి నేనే వ్యాన్ పంపిస్తాను, వచ్చి స్టేట్మెంట్ రాసివ్వు అని అన్నాడు. శంకరం ఆశ్చర్యంతో చూశాడు. నన్ను అరెస్టు చేయడం లేదా అని అడిగాడు. నిన్నరెస్టు చేయడం దేనికి? అరెస్టు చేయవలసింది కోమలను. నిన్ను హత్య చేయడానికి కుట్ర ప్రయత్నం చేసింది. రంగనాథ్ దాస్ చావుకి సంబంధించిన వివరాలను దాచి పోలీసులతో సహకరించక వారి దర్యాప్తుని పెడదారిన పెట్టి ఆటంకపరిచినందుకు ఆమెను అరెస్టు చేయాలి. వస్తాను అని ఇన్స్పెక్టర్ అన్నాడు. కానీ నేను రంగనాథ్ దాస్ని చంపాను అని శంకరమన్నాడు. స్వరాజ్యరావు మళ్లీ శంకరాన్ని వీపు మీద తట్టాడు. ఆత్మరక్షణ నేరం కాదు. నిన్ను చంపడానికి వచ్చిన మనిషిని నువ్వు చంపావు, అది నేరం కాదు అని అన్నాడు. సీత, శంకరం ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఆనందంతో ఇద్దరికీ ఏడుపొచ్చేసింది. ఏటొచ్చి సీత ఏడ్చింది. శంకరం నవ్వుతూ కళ్ళు తుడుచుకున్నాడు. ఆ భార్యాభర్తల్ని ఒంటరిగా వదిలి యుగంధర్ స్వరాజ్యరావు కిందకు దిగి వెళ్లారు. స్వరాజ్యరావు జీపెక్కుతూ థ్యాంక్స్ అని అన్నాడు. యుగంధర్ నవ్వుతూ, మీరు రిపోర్ట్లు రాస్తున్నప్పుడు నా పేరు ఎత్తకండి, మళ్ళీ నేను కోట్ల చుట్టూ తిరగలేను అని అన్నాడు. కేసు పరిష్కరించడమే యుగంధర్కి తృప్తి. అతనికి ఎవరి మెప్పు అవసరం లేదు. అయితే మళ్ళీ థ్యాంక్స్ అని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావన్నాడు. జీప్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. ఇంతటితో నేను చావను అనే కథ సమాప్తం.